ఈ వీడియో ఎవరను మనసులో పెట్టుకొని తీసింది కాదు, కేవలం కామెడీ కోసం నా సొంత ఆలోచనలు పెట్టి రాసుకొని తీసుకున్నది. కావున దయచేసి ఎవ్వరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. థ్యాంక్ యూ. మీకు ఇష్టం అనుకోండి. వెరీ గుడ్ ప్రశ్న. అప్పటి చదువు సెట్ కావడానికి, ఇప్పటి చదువు సెట్ చేయడానికి ఈ బుక్ చదివితే అమ్మాయిలను అట్టి నిలబడేయచ్చు. నీకంటే అన్ని మంచిగున్న నాకే ఒక్క దిక్కు లేదు. ఏ ఒక్కటి సక్కలేని నీకు ఈ బుక్ చదవగానే లైన్ పడతారా? ఇంకొక రెండు లైన్లు తవ్వితే బుక్ అయిపోతుంది. అయిపోయినాక ఏం పడే పోరి పడతా ఏమనుకుంటున్నావు? దాని గుండెలో నా కోసం గుడి కట్టుకున్నది. అవన్నీ నీకు కనబడ్డాయా? అంతే, ఈ బుక్ చదివితే అన్ని కనబడతాయి. ఏమోరా, నిన్ను నమ్మా? నువ్వు నమ్మిన నమ్మకున్నా, ఒక్కడి మాత్రం నిజంరా. తను చచ్చిపోతే నేను ఏడుతున్నాడని తెలియదు, కానీ నేను ఏడితే మాత్రం తను చచ్చిపోతుందిరా. లంగపూరి చెప్పనే ఏర్పడేసింది. ఇవ్వదాకేమన్నావు నాకు వినవాలి మళ్ళానవా? గింత గట్టి ఊరిన వినిపించలే. అంటే నీ అందమైన ముఖం చూసినాక నా చెవులు మందమైనవి, అందుకే వినవాలి. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా, ఎందుకని అంటున్నా. ఆనాడు ఇదే ప్రశ్న ఒక పార్వతి దేవదాసుని అడిగింది, ఒక జూలియట్ రోమియోని అడిగింది, ఒక లైలా మజ్నూని అడిగింది. వాళ్ళు దానికి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మనకైతే పెళ్లి కానీ నేను నిన్ను ఎందుకు పోలేని తెలుస్తుంది అన్నారు. నువ్వేం మాట్లాడేవో నాకు అర్థం కాలే, కానీ అర్థమైన అమ్మాయి మాత్రం నేను అస్సలు విడిచిపెట్టాను. అంటే నీకు అర్థమైనట్ట కానట్ట. ఏ గాయపూరి చెప్పవేందే. అంటే నీ పెళ్లి చేసుకోబోయే పోరి నమ్మకట్టుంటే తలకే ట్రాక్టర్ జలికపోయేస్తుంది. నీ మాట వింటే నాకు మా నాయనమ్మ గుర్తొస్తుంది. ఎందుకు? అది ఏమన్నా ఓకే, నీకు తెలివి గల్ల మొగుడొస్తాడు, నీకు తెలివి గల్ల మొగుడొస్తాడని అనేది. మరి నాకు తెలివి ఉన్నట్ట లేనట్ట. అయ్యో, నేను మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నా, రండి ఇంట్లో కూర్చోండి. థ్యాంక్స్ తర్వాత. కానీ నేను అడిగిన సమాధానం చెప్తలేని. అయ్యో, నేను మీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలే, ఉండు తెస్తా.
నాకు మంచి లేదు ఏమదు నువ్వు చెప్పకుండా తప్పించుకోకు నా పక్కన కూర్చో నా మాటలు నీకు అర్థమైనాయా కాలేదా అర్థమయ్యాయి నేను తెలివి ఉన్నానా లేనున్నా ఉన్నానా కతం నో డౌట్ ఆల్ క్లియర్ ఈ పోయినా పడ్డది ఇక ఆలస్యం చేయొద్దు ఆయనతో మాట చెప్పాలి అమ్మ తోడే ఇదంతా చూస్తుంటే నాకు కలో నిజం అర్థమైతే లేదు ఏదైతే ఏంది ఆయనతో మాట చెప్పుకుందాం నేను నిన్ను ఐ లవ్ యూ నువ్వు నన్ను ఐ లవ్ నేనా ఏం మాట్లాడేది చెప్పు అయ్యో రామా చెప్తా కదా ఐ ఐ ఐ అయ్యో మర్చిపోయా ఏ మర్చిపోయావు ఇడిచిన బట్టలు నానబెట్టిన ఉతకనే లేదు ఉతికాక చెప్తా అబ్బా చెప్పినా ఉతకొచ్చు కదా ఉతికినాక చెప్తా ఉతికినాక చెప్తావా మరి తప్పకుండా చెప్తా అయితే ఆగు నువ్వు ఉతకాలి లేట్ అవుతుంది నేనే ఉతకత్తా అన్ని పాటలు విన్నా మంచి ఎండేషన థాంక్యూ నీ థాంక్యూ అమ్మ అనువడ గా ముచ్చట చెప్పంటే సరే చెప్తా చెప్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా ఐ అయ్యో మళ్ళీ ఏం పుట్టింది మళ్ళీ విన్నా నేను పాటలు కాదు ఎక్కడ గిన్నెలు అక్కడనే ఉన్నాయి తోమాలి అర్థమైంది అవి తోమేదాకా చెప్పమంటు అంతేగా అంతేగా చెప్పు అవి కూడా నేనే తోముతా ఏడున్నాయి కిచెన్లా ఇప్పుడు ఏం చేస్తావు అనుంటే అన్నీ అయిపోయి ఏం లేవు అమ్మా మరి ఎందుకు లేటు చెప్పు ఐ ఐ ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ నీ గూడు చెరిగింది నీ గూడు పగిలింది ఓ చిట్టి ఏమన్నో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నా ఈ ముచ్చట చెప్పుతానికేనా ఇంతగానో నానిసినవు నాకు సిగ్గు అవుతుంది అది ఇన్నాక నాకు గుండె బొగ్గైంది ఈ ముచ్చట అప్పుడే చెప్తే అయిపో కదా నీ వెనక వాడు ఇంత దూరం రాకపోదు నిజం చెప్పాలంటే ఈ పనులన్నీ నేను చేయలేను రోజు మా పని మనిషి వచ్చి చేసేది ఇవాళ తను రాలేదు మళ్ళా మా ఇంట్లో కూడా లేరు చిన్న పని మీద కరీంనగర్ పోయారు వాళ్ళు వచ్చేదాకా ఒక్కదాన్నే ఉండాలంటే భయం అసలే మా ఇంట్లో కుక్క కూడా లేదు కనీసం అందుకే
పక్కా ప్లాన్ తో నిన్న సెట్ చేసా. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు తుమ్మెద పురుగు కామెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తుమ్మెద పురుగు కామెడీ.